Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కందుకూరు తొక్కేసలాట కేసులో అరెస్టులు, అర్ధరాత్రి టీడీపీ హైడ్రామా. కందుకూరు తొక్కేసలాట ఉదంతం రాజకీయ రచ్చగా మారడం, దీనికి కారణమైన ఇంటూరు సోదరులను హైదరాబాద్లో అరెస్ట్ చేయడం తెలిసిందే. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వారిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు స్థానిక న్యాయమూర్తి వద్దకు వీరిని తీసుకువెళ్లడం, పెద్ద ఎత్తున జరిగిన వాదనల నేపథ్యంలో జడ్జి బెయిల్ మంజూరు చేయడంతో విషయం ఒక్కొలిక్కి వచ్చినట్లయింది. అసలు ఏం జరిగిందంటే, టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత ఇటీవల కందుకూరులో రోడ్ షో ఏర్పాటు చేయడం, ఆ సందర్భంగా పెద్ద ఎత్తున చోటు చేసుకున్న తొక్కేసలాట జరగడం, ఆ సందర్భంగా మురుగు కాలువలో పడిపోయిన వారిలో 8 మంది మరణించిన ఘోర దుర్ఘటన గురించి తెలిసిందే. 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కేసలాటలో మరణించిన వారికి 25 లక్షల చొప్పున సాయం ఇవ్వడం తెలిసిందే. ఈ దుర్ఘటనకు కారణం ఈ రోడ్ షోను నిర్వహించిన ఇంటూరి సోదరుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి కోసం పోలీసులు వెతకడం, చివరకు హైదరాబాద్లో ఉన్నట్లుగా గుర్తించిన కందుకూరు పోలీసులు 2 జీపుల్లో వెళ్లి వారిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. హైదరాబాద్ నుంచి వారిని కందుకూరుకు తీసుకొచ్చారు. ఐదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:45 సమయానికి కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్కు ఇంటూరి సోదరులను తీసుకొచ్చారు. అప్పటికే పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఇంటూరు సోదరుల్ని స్టేషన్ లోపలికి తీసుకెళ్లే సందర్భంలో టీడీపీ నేతలు కూడా వెళ్లేందుకు ప్రయత్నించడం, వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాదాపు అర్ధరాత్రి 2:30 వేళలో టీడీపీ అధిష్టానం పంపిన హైకోర్టు న్యాయవాదులు కృష్ణారెడ్డి, కిషోర్, నరేంద్రబాబు, పాండు రంగారావులతో పాటు మరికొందరు కందుకూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. చర్చల అనంతరం వారిని స్టేషన్ లోపలికి అనుమతించారు. అనంతరం ఇంటూరు సోదరుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆపై న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరిచారు. తెల్లవారుజామున మొదలైన వాదనలు ఉదయం 5 గంటల వరకు సాగాయి. న్యాయమూర్తి ఇంటి బయట పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఇంటూరు సోదరులకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ వర్గాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. మొత్తంగా 5వ తేదీ ఉదయం మొదలైన ఉత్కంఠ అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్రిక్త రూపం దాల్చి అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తాజాగా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో పోలీసుల రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.